అక్కడ మా భవిష్యత్తు తాకట్టులో ఉంది, ఇక్కడ నీ బ్రతుకే తాకట్టులో పడింది. దూరం పెంచే పంతాలే సంతోషించేలా తలవంచేదేలా. ఏమండి కనీసం ఈ మధ్యకైనా తీసుకోండి. వద్దు మీనాక్షి, నాకేమీ వద్దు. ఎందుకండి, ఏం తెచ్చినా వద్దనేస్తున్నారు. మీరేం తినక తాగక ఇలాగే ఉంటే మీ ఆరోగ్యం ఏమైపోతుందో ఆలోచించారా? నాకేమైతే ఏంటి మీనాక్షి, అవతల నా ఫ్రెండ్ ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. వాడికి ఇప్పుడు ఎలా ఉందో నా మనసు మనసులో లేదు. వాడు నా కళ్ళ ముందే కుప్పకూలిపోయాడు. వాడు బాగుంటేనే నా ఊపిరి సరిగ్గా ఆడుతుంది. వాడు బాగుంటేనే నా 5,000 నోట్లకు వెళ్తాయి మీనాక్షి. వాడిలా ఉంటే పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేను. వాడిని చూడటానికి కూడా ఒప్పుకోవట్లేదు ఊర్మిళ. ఇలాంటి టైంలో నేను వాడితో ఉండాలి, కానీ నా దురదృష్టం ఎక్కడున్నాను. అసలు వాడికి ఎలా ఉందో ఏంటో. అన్నయ్య ఏంటి బాను, మనోహర్ మావయ్య పరిస్థితి ఎలా ఉందోనని నాన్న అర్థం కాక బాధపడుతున్నారన్నయ్య. మావయ్యను చేర్పించిన హాస్పిటల్లో నీకు తెలిసిన డాక్టర్స్ ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు డాక్టర్ మురళి, అందులోనే వర్క్ చేస్తున్నాడు. మరి అతనికి ఫోన్ చేసి ఒకసారి కనుక్కోండి అన్నయ్య. అలాగే బాను. హలో మురళి. యా ఫైన్ ఫైన్, నువ్వెలా ఉన్నావు? ఓకే మురళి, నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి. మీ హాస్పిటల్లో మనోహర్ రావు అనే పేషెంట్ని అడ్మిట్ చేశారు కదా, నాకు ఆ పేషెంట్ డీటెయిల్స్ కావాలి మురళి. ఓకే. చెప్పు మురళి. ఓకే, థ్యాంక్ యూ మురళి. నానా, అంకుల్ని అడ్మిట్ చేసిన హాస్పిటల్లో నా ఫ్రెండ్ డాక్టర్ మురళికి కాల్ చేసి అంకుల్ పరిస్థితి తెలుసుకున్నాను. అవునా? డాక్టర్ డాక్టర్ ఏమన్నాడు? నా మనో బానే ఉన్నాడుగా, వాడి ప్రాణాలకే ప్రమాదం లేదుగా, చెప్పరా? చెప్పు నానా, అంకుల్ కండిషన్ సీరియస్గానే ఉందంట. ఆయన కోమాలో ఉన్నారంట నాన్న. ఎప్పుడు బయటకు వస్తారో చెప్పలేమంటున్నారు నాన్న. नाना नी वाले నువ్వు చేసిన తెలివి తక్కువ పని వల్ల ఏమీ తెలియని పరిస్థితుల్లో పడిపోయాడు మనం. ఇప్పుడు కోమాలో ఉన్నాడంటే కోమా అంటే ఏంటో తెలుసా నీకు? బ్రతికున్న శవం, జీవశవం. వాడల జీవశవంలా మారడానికి కారణం మాత్రం నువ్వేనే. చిన్నాళ్ళు నీ తెలివి తక్కువతనం వల్ల ఇంట్లో నష్టపోతున్నావు అనుకున్నావు, కానీ నీ వల్ల అందరికీ కష్టాలేని ఇప్పుడే అర్థమైంది నాకు. నన్నలా పిలవకు. నువ్వు మాట్లాడింది చాలు, ఆపు. వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు. అందరూ వెళ్ళిపోండి ప్లీజ్. జరిగిన దానికి ఆవేశపడటం వల్ల ఉపయోగం ఏంటండి? ఆవేశపడకండి. అవును, ఆవేశపడటం వల్ల ఉపయోగమే ఉంది, ఏమీ లేదు. అలాగే నేను ఇంట్లో ఉండడం వల్ల మనశ్శాంతి కూడా లేదు. ఏమండి, భయపడకు. చావడానికి కాదు, ఆఫీస్కే. డాక్టర్ గారు, ఇప్పుడు మా వారి కండిషన్ ఎలా ఉంది? క్రిటికల్గానే ఉంది మేడం, కానీ మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం. మీరేం చేస్తారో నాకు తెలియదు డాక్టర్. మా వారు కోలుకోవాలి. దానికి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఎన్ని లక్షలైనా సరే, ఎన్ని కోట్లైనా పర్వాలేదు, నేను భరిస్తాను. అంతేకాని మా వారిని మాత్రం రక్షించండి ప్లీజ్. బతుకు బస్టాండ్ అయినా బిల్డప్ మాత్రం బెంజికి తగ్గడం లేదు. లక్షలైనా కోట్లైనా పర్లేదని ఎంత హడావిడి చేస్తుంది. చెప్పింది కదా చాలా డబ్బుందని. డాక్టర్లు నిజంగానే లక్షల్లో బిల్లు వేస్తే దీని కిడ్నీలు అమ్మి కట్టాల్సిందే. మేడం, మా ప్రయత్నం మేము సిన్సియర్గానే చేస్తున్నాం. ట్రీట్మెంట్ జరుగుతుంది. రేపు బాంబే నుంచి స్పెషలిస్ట్ని పిలిపిస్తున్నాం. ఎక్కడి నుంచైనా పిలిపించండి, అవసరమైతే ఫారెన్ నుంచి అయినా సరే డాక్టర్ని పిలిపించండి. ఖర్చు గురించి వెనకాడను. ఓకే మేడం. ఇదిగో వదిన, మిగిలిన అమౌంట్ కూడా తీసుకొచ్చాను, తీసుకో. భాషా, అమౌంట్ వచ్చింది, పని మొదలుపెట్టు. ఓకే మేడం. अड़ुगुतुन्नावा लेक अर्थं काक अड़ुगुतुन्नावा कళ్ళతో చూసాను చెవులతో విన్నాను ఇందులో ఇంకా తెలియకపోవడం అర్థం కాకపోవడం ఏముంది గాని ఇదంతా ఇప్పుడు ఈ టైం లో మీ ఆయన ఆ పరిస్థితిలో ఉండగా ఇదంతా ఎందుకు చేస్తున్నట్టు మా ఆయనకి ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి చేస్తున్నాను నేను తెచ్చిన డబ్బు మీ ఆయన ట్రీట్మెంట్ కోసం అనుకున్నాను తెచ్చిందంతా మేనేజర్ కిచ్చి పంపించేశావు ఇక్కడ మీ ఆయన పరిస్థితి సీరియస్ అయ్యి క్యాష్ అవసరమైతే అప్పుడేం చేస్తావు మా బంధం చాలా గట్టిది రాధిక దాన్ని ఎవ్వరు విడదీయలేరు నా తాళి బంధాన్ని నా ప్రాణమిచ్చేన సరే కాపాడుకుంటాను అయినా మా ఆయన కండిషన్ సీరియస్ అయితే చూసుకోవడానికి డాక్టర్లు ఉన్నారు ఫీజు పే చేయడానికి ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి అందుకే ఆలస్యం చేయకుండా ఆటని మొదలు పెట్టాను చేయాల్సిన అవసరం వచ్చింది సంతకం చేయడానికి రెడీ అయిన మీ నాన్నగారికి లేని అవసరం నీకే వచ్చింది మా నాన్న మనస్ఫూర్తిగా సంతకం చేయడానికి రెడీగా లేరు సిద్ధు మనసు చంపుకొని సంతకం పెట్టడానికి సిద్ధమయ్యారు నేను ఆ గ్రానైట్ ఫైల్ మీద సంతకం పెడితే ఊరు పాడవుతుంది పొలాలు బీళ్ళవుతాయి జనాలు రోడ్డు మీద పడతారు చెప్పలేం కొందరి ప్రాణాలు పోయినా పోవచ్చు నీ వెర్షన్లో నువ్వు కరెక్టే నువ్వు అలా చేయడంలో కూడా తప్పులేదు కానీ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా చేయాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది వాళ్ళతో ఒకసారి మాట్లాడి వాళ్ళకు మాట చెప్పి చేసుండాల్సిందిలా నేను వాళ్ళతో మాట్లాడితే వింటారా నేను చెప్తే అసలు నన్ను బయటికి వెళ్ళనిస్తారా వాళ్ళకి నేనంటేనే లెక్కలేదు సిద్ధు ఇక నా మాట నేను లెక్క చేస్తారు ఈ భానుకి అందరూ కావాలి సిద్ధు ఈ భానుకి అందరూ బాగుండేది కావాలి అందుకే ఇలా చేశాను కానీ నేనేదో తెలియక తెలివి లేకో మా వాళ్ళ మనసు బాధ పెట్టడానికో చేయలేదు నేను చేసిన పనిలో తప్పు లేదని నాకు తెలుసు. నేను చేసింది మంచికే అని కూడా నాకు తెలుసు. అసలు దేని ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా ఇంట్లో వాళ్ళందరూ నన్ను తిడుతున్నా నాకేం బాధ లేదు సిద్ధు. నేను చేయాలనుకున్నది చేశాను. ఆ సంతకాన్ని ఆపగలిగాను. అది చాలు నాకు. సంతకం ఆపితే ఆ గ్రానైట్ ఫ్యాక్టరీ రావటం ఆగిపోతుంది. జనం ప్రాణాలు ఏమవుతాయోనన్న మా నాన్న భయం పోతుంది. పచ్చని ఊరు పాడైపోతుంది అన్న మా నాన్న బాధ పోతుంది. ఈ ఊరు ఈ జనం మా నాన్న మనందరం ఎప్పట్లాగే ఎప్పుడు ఇలాగే ఒకటిగా ఒకే కుటుంబంలా ఉంటాం. అది చాలు నాకు. సారీ బాను. సారీ ఎందుకు? ఎందుకంటే ఈ ఊళ్ళో సివిల్స్కి ప్రిపేర్ అయ్యేవాడిని నేనే. రేపు సివిల్స్ కొడితే రేపు అందరికన్నా పైనుండేది నేనే అన్న గర్వం నాకు కొద్దిగా ఉండేది. కానీ ఇప్పుడు నిన్ను ఈ ఊరు అందరికన్నా పైన చూస్తున్నాను బాను. నాకన్నా మాకన్నా చాలా చాలా ఎత్తుకెదిగి నిన్ను గౌరవంగా చూస్తున్నాను బాను. చాలా గొప్ప పని చేశావు. అది గొప్ప పనని నేను చేయలేదు సిద్ధు. నేను గొప్పగా కనిపించాలనే స్వార్థంతో చేసింది కూడా కాదు. మా నాన్న రక్తవేగా నాలో ఉంది. అదే చేయించింది. నేనేమీ చేయలేదు. కానీ సంతకం ఆగినందుకు మా నాన్నకి బాధ ఉండదు, ఉండేది కాదు. అనుకోకుండా మనోహర్ మావయ్యకి అలా జరిగింది కదా, అదే ఊహించలేదు సిద్ధు. అదే నాన్నకు కూడా నచ్చలేదు సిద్ధు. చెప్పు బాను. ఇప్పుడు మనోహర్ మావయ్య దగ్గరికి మా నాన్నని తీసుకెళ్ళాలి సిద్ధు. నాన్న మావయ్యని కలిసి ఏర్పాటు చేయాలి. అప్పుడే మా నాన్నకి కాస్త మనసు కుదుట పడుతుంది. నాన్నని చూస్తే అవతల మావయ్య పరిస్థితి కూడా మెరుగయ్యే అవకాశం ఉంది. కానీ వీటన్నింటికీ అడ్డుగా అవతల ఊర్మిళ అత్తయ్య మావయ్య దగ్గరికి మనమెవ్వరం వెళ్లకుండా కంచె కట్టేసింది సిద్ధు. ఎలాగైనా ఆ కంచెను దాటుకుని వెళ్ళాలి సిద్ధు. నాన్నని తీసుకువెళ్ళాలి. ఏం చేద్దాం? ఎలా చేద్దాం? చెప్పు సిద్ధు. హలో చెప్పు భాష. మేడం, మీరు చెప్పినట్టే అన్ని ఏర్పాట్లు చేసుకొని ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చాను. ఎంఆర్ఓ కూడా ఇప్పుడే వచ్చారు. అయితే ఇంకెందుకు ఆలస్యం? డైరెక్ట్గా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళిపో. గుర్తుపెట్టుకో భాష, ఎక్కడ ఎంఆర్ఓకి డౌట్ రాకూడదు, ఎక్కడ మన ప్లాన్ ఫెయిల్ కాకూడదు. మొత్తం 5 నిమిషాల లోపే అయిపోవాలి. అలాగే మేడం, అలాగే చేస్తాను. వెళ్ళు, ఎక్కడ ఆగొద్దు. ఓకే మేడం. అంతా రెడీ చేశాను. మా వాడు వెళ్ళి పని మొదలు పెట్టాడు. ఇక మీరు వెళ్ళి మీ పని పూర్తి చేయండి. इधो सर सस्पेंड आर्डर